Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి విజయసాయిరెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లు జూలై 23న జరిగేది ఇదేనా? ఏపీ పరిపాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని ప్రకటించిన జగన్ సర్కార్ కరోనా సహా కొన్ని న్యాయపరమైన ఇబ్బందుల కారణంగా ఆ ప్రక్రియను కొంతకాలం పాటు వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ అంశంపై ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని, విశాఖ పరిపాలన రాజధానిగా మారబోతోందని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చని, పరోక్షంగా ఆయన విశాఖ నుంచే పరిపాలన చేయబోతున్నారని సంకేతాలు ఇచ్చారు. సిఆర్డీఏ కేసులు రాజధాని తరలింపునకు అడ్డంకి కాబోదని విజయసాయిరెడ్డి అన్నారు. అయితే విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు మొదలవుతుందనే తేదీని మాత్రం ఆయన ప్రకటించలేదు. అయితే కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్కు, ఆయన విశాఖపై చేసిన ప్రకటనకు ఏమైనా సంబంధం ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. 23వ తేదీ టీడీపీకి కాళరాత్రి అని, రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు అని మే 23న విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. 23వ తేదీ టీడీపీకి కాళరాత్రి, రాష్ట్రానికి పట్టిన శని వదిలిన రోజు. 2 ఏళ్ల క్రితం గురువారం మే 23కే టీడీపీ అంతలా వణికింది. గోడ దెబ్బ చెంప దెబ్బ అన్నట్లుగా ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోంది. ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడు? ఈ ఏడాది జూలై 23 శుక్రవారం వస్తోందని, ఆ రోజు పచ్చ పార్టీ పటాపంచలేనా? దేవుడు ఏం రాసిపెట్టాడు అంటూ విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. అప్పట్లో విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ను ఎవరూ పెద్దగా పాటించుకోలేదు. అయితే విశాఖ రాజధానిపై ఆయన ప్రకటన చేసిన తరువాత ఆయన కొద్ది రోజుల క్రితం చేసిన ఈ ట్వీట్కు ప్రాధాన్యత పెరిగింది. జూలై 23కు విశాఖ రాజధాని తరలింపునకు సంబంధం ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అమరావతి నుంచి రాజధానిని తరలించే అంశాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది టీడీపీ. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎక్కువగా దెబ్బపడేది టీడీపీకే అనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఈ రకంగా కామెంట్ చేసుకుంటారనే టాక్ మొదలైంది. మొత్తానికి విజయసాయిరెడ్డి 10 రోజుల క్రితం చేసిన ఈ ట్వీట్పై ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు చర్చ సాగుతోంది.